కనీసం ఇంత పెద్ద ఆర్డరు కనీసం ఎలక్షన్ కమిషన్లో ఉన్న సెక్రటరీకే తెలియదు. ఎలక్షన్ కమిషన్లో ఉన్న సెక్రటరీకే తెలీదు అసలు ఇటువంటి ఆర్డర్ వస్తూ ఉందని. అంటే ఎవడో రాస్తున్నాడు, ఎవడో ఆర్డర్ ఇస్తున్నాడు, ఆ ఆర్డర్ ఈయన వస్తుంది, ఈయన దగ్గరికి చేతికి వస్తూ ఉంది, ఈయన చదువుతున్నాడు. ఇస్ ఇట్ రైట్? ఇలా చేయడం ధర్మమేనా? ఒకవైపున ఈ ఆర్డర్ ఇస్తారు ఎలక్షన్స్ లేవు అని, పోస్ట్పోన్ అవుతున్నాయని, మరోవైపున కలెక్టర్లను, ఎస్పీలను, అధికారులను ట్రాన్స్ఫర్, ఆయన ఇష్టం వచ్చినట్టుగా తీసేయడం, ప్రజలకు సంబంధించిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ఇళ్ల పట్టాలు ఇటువంటివన్నీ ఆపేయండి అని చెప్పి ఆర్డర్లు ఇవ్వడం, అంటే ఏమిటిది? ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఒకటి చెప్పాలి. ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే, కరోనా వైరస్ అనే కారణం చూపించి ఎలక్షన్లు పోస్ట్పోన్మెంట్ చేస్తున్నాను అని చెప్పి ఈ పెద్ద మనిషి ఆర్డర్ ఇచ్చాడు, ప్రెస్ మీట్ పెట్టినాడు. మరి ఇంత పెద్ద కరోనా వైరస్ అనే కారణం చూపించి నువ్వు పోస్ట్పోన్ చేసే పరిస్థితి ఉన్నప్పుడు కనీసం ఎవరినైనా అడగాలి కదా, సూచనలు సలహాలు తీసుకోవాలా లేదా? పక్కనే హెల్త్ సెక్రటరీ, కనీసం అడిగిన పాపాన లేదు, రివ్యూ చేసిన పాపాన లేదు. హెల్త్ సెక్రటరీ పక్కన ఇరువైపున చీఫ్ సెక్రటరీ గారు కనీసం అడగడం, నిజంగానే చేయాలనుకుంటున్నాను, ఇలా పరిస్థితి ఏమిటి, అసలు రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, ఏంది పరిస్థితి, ఎన్ని కేసులు ఉండా, ఏంది, ఏం జరుగుతూ ఉందని కనీసం అడగడం కూడా లేదు, మాట్లాడలేదు, సలహా తీసుకోవడం కూడా లేదు. హెల్త్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ పక్కనే ఉండరు.